ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కీలక అంశాలపై చర్చ జరగనుంది. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. ప్రశ్నోత్తరాల సమయంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ, సంఘ విద్రోహ శక్తుల నియంత్రణ, విశాఖలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సౌకర్యాలపై ప్రశ్నలకి మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. ఎస్సీ ఎస్టీల సంక్షేమ పథకాల రద్దు, రాష్ట్రంలో టిట్కో గృహాలు, సుప్రీంకోర్టులో కేసులకి సంబంధించిన ప్రశ్నలపై మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగుస్తాయి. అసెంబ్లీని ప్రోరోగ్ చేసిన తర్వాత 29వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై ఆర్డినెన్స్ విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికలకి ముందు వైసీపీ ప్రభుత్వం 4 నెలలకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది. జులైతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముగియింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో మరో 3 నెలలకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ తీసుకొస్తుంది చంద్రబాబు సర్కార్.